మంజు భార్గవి గారు సినీ ఇండస్ట్రీలో వెలిగిన ఓ తేజం నాట్యంలో నెమలంతా నటనలో శిఖరమంతా నడవడికలో ఆకాశమంతా ఎంటర్టైన్మెంట్లో ప్రేక్షకుల మది గెలుచుకునేంత నాటి నుంచి నేటి దాకా టైమ్ హిట్స్ ను అందుకుంటున్న మేటి నటి మంజు భార్గవి గారు మంజు భార్గవి గారి అసలు పేరు మంజుల స్క్రీన్ నేమ్ గా మంజు భార్గవి అని పెట్టుకున్నారు ఇక ఆమెకు మొదటి నుంచి శాస్త్రీయ నృత్యం అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి కూచిపూడి భరతనాట్యం అన్ని నేర్చుకుని స్టేజ్ షోలు ఇస్తూ ఉండేవారు మంజు భార్గవి గారు పంతొమ్మిది వందల యాభై ఐదులో చెన్నైలో జన్మించారు తెలుగు వారే అయినప్పటికీ పుట్టి పెరిగింది అంతా చెన్నైలోనే ప్రజెంట్ ఆమె బెంగళూరులో ఉంటున్నారు మంజు భార్గవి గారు చాలా మంచి కూచిపూడి డాన్సర్ వారి అమ్మగారు కూడా మంచి డ్యాన్సర్ అవ్వడం స్టూడియోస్ లో పర్మనెంట్ ఆర్టిస్ట్ గా ఉండేవారు మంజు భార్గవి గారు చిన్నతనం నుంచి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం చూపించేవారు తన తల్లి గారు మంజు భార్గవికి ట్రైనింగ్ ఇప్పించి ఎంతో సపోర్ట్ చేసేవారు ఇక ఆమె నాలుగేళ్లు ఉన్నప్పుడే డాన్స్ చేయడం ప్రారంభించారు ఐదు సంవత్సరాల వయసులో స్కూల్ యానివర్సరీ ఫంక్షన్ లో సోలుగా పెర్ఫార్మెన్స్ కూడా ఇచ్చారు మంచు బార్గవ్ గారు తొలినాలలో చిన్న పెద్ద క్యారెక్టర్స్ చేస్తూ వచ్చారు తాను మొదటిగా చేసిన మూవీ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో గాలిపటాలు అందులో డ్యాన్స్ రిలేటెడ్ రోల్ చేశారు తరువాత కృష్ణావేణి పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో సోగ్గాడు డెబ్బై ఏడులో యమగోళ నాయకుడు వినాయకుడు ఇలాంటి సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ చేస్తూ వచ్చారు ఆ తర్వాత ప్రెసిడెంట్ పేరమ్మ అనే మూవీలో హీరోయిన్గా చేశారు ఒకసారి ఏదో ప్రొడ్యూసర్ రిలేటెడ్ ఫంక్షన్ జరుగుతున్నప్పుడు మంచు భార్గవి గారు గెస్టులను రిసీవ్ చేసుకుంటూ ఉన్నారట ఆ టైంలో కళా తపస్వి విశ్వనాథ్ గారు మంజు భార్గవి గారిని చూసి ఎంతగానో అబ్జర్వ్ చేసి ఆ పాత్రకు సెట్ అవుతారని పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో శంకరాభరణం అవకాశం ఇచ్చారు ఇక ఈ సినిమా ఒక క్లాసికల్ గా నిలిచి చరిత్రలో నిలిచిపోయింది ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా పక్క రాష్ట్రాలైన తమిళనాడు కర్ణాటక కేరళలో కూడా అఖండ విజయం సాధించింది కేరళలో ఏకంగా ఐదు వందల రోజులు ప్రదర్శించబడి సరికొత్త రికార్డును తిరగరాసింది ఇక అమెరికాలో రెగ్యులర్ థియేటర్స్ లో విడుదల மொட்டமொதி சித்திரம் இதே కమర్షియల్ అంగులు లేకుండా ఘన విజయం సాధించి శంకరాభరణం ఒక సంచలనం సృష్టించిందని చెప్పాలి డెబ్బైవ దశకంలో మాస్ మసాలా చిత్రాల వెలుగులో కొట్టుకుపోతున్నా తెలుగు సినిమా రంగానికి మేలు మలుపు అయింది ఈ సినిమా విడుదల తర్వాత ఎంతో మంది శాస్త్రీయ సంగీతం నేర్చుకోవడం మొదలు పెట్టారు అంటే అర్థం చేసుకోవచ్చు ఇక ఈ చిత్రం తర్వాత మంచు భార్గవి గారు తెలుగు తమిళ మలయాళం కన్నడ ఇలా అన్ని భాషల్లో ఎన్నో చిత్రాల్లో ఆమె నటించారు ఇక ఆ తర్వాత కృష్ణవంశీ డైరెక్టర్ గా నాగార్జున గారు హీరోగా వచ్చిన నిన్న మూవీలో కూడా హీరోయిన్ టబు గారి అమ్మగా మంచు భాగవికారు యాక్ట్ చేశారు ఆ సినిమాలో నటించి మంచి మార్కులు కొట్టేశారు ఇక కమెడియన్ ఆలీని హీరోగా పెట్టి డైరెక్టర్ ఎస్వి కృష్ణారెడ్డి తీసిన ఎమలేలా సినిమాలో ఆలీకి తల్లిగా ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేసి తెలుగు వారికి ఎంతో చేరువయ్యారు ఇక ఇప్పుడు మంజు భార్గవి గారు బెంగళూరులో ఒక శాస్త్రీయ నృత్యం నేర్పే ఒక డాన్స్ స్కూల్ ను పెట్టి అది చూసుకుంటున్నారు ఇక తెలుగులో కొన్ని సీరియల్స్ లో నటిస్తూ బుల్లితర ప్రేక్షకులను ఆమె చేరువయ్యారు ఇక మంజు భార్గవి గారు నలభై ఏళ్ళ వయసులో పెళ్లి చేసుకున్నారు ఇక వీరికి ట్విన్స్ ఇద్దరు అబ్బాయిలు అయితే అందులో ఒక అబ్బాయి చనిపోయారు ఇక రెండవ అబ్బాయి ప్రస్తుతం బిఏఎల్ఆర్బి చదువుతున్నారు అతనికి దాదాపు ఇప్పుడు ఇరవై ఏళ్ల వయసు ఉంటుంది ఇక మంజు భార్గవి గారి భర్త కెమికల్ ఇంజనీర్ చదువుకుని ప్రెజెంట్ కొన్ని ప్రాజెక్ట్స్ మంజు భార్గవి గారు క్షేత్రం జాబిలమ్మ పిల్లి యమకోల శంకరాభరణం యమలీల నిన్నే పిల్లాడత పౌర్ణమి గంధర్వ కన్య కోడలు వస్తున్నారు జాగ్రత్త ఇంద్రుడు చంద్రుడు ఇలా ఎన్నో చిత్రాలు ఆమె నటించి ప్రస్తుతం బుల్లి కొన్ని సీరియల్స్ లు నటించి తెలుగు వారికి మరింత చేరువయ్యారు చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే తప్పక లైక్ చేసి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం మన ఎస్ఆర్ మీడియా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకన్ పై క్లిక్ చేయండి అలాగే వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ను మాకు అందించండి ఫ్రెండ్స్ మన ఎస్ఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థాంక్యూ